సిటీ ఇండియా న్యూస్ తెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. నాగర్కర్నూలు నూతన ప్రభుత్వ కళాశాల ఏర్పాటు చేయాలని బహుజన విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా బహుజన విద్యార్థి సమైక్య రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడుతూ, నాగర్కర్నూలు జిల్లా కేంద్రంలో గత 30 సంవత్సరాల కిందట నిర్మించిన ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాలను నూతన ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కొన్ని తరగతి గదులు పైకప్పు సిమెంట్ రేకులతో నిర్మించబడి ఉంది. కొన్ని తరగతి గదులు పైకప్పు రంధ్రాలు పడి ఉన్నాయి. ఒకవేళ వర్షం వస్తే విద్యార్థులకు చదువుకోవడానికి చాలా ఇబ్బందికరంగా ఉందని అన్నారు. నాగర్కర్నూలు జిల్లాలో చాలా మంది బడుగు బలహీన వర్గాలకు వెనకబడిన తరగతులకు చెందిన విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. చాలా మంది గ్రామీణ ప్రాంతాల్లో నుండి వచ్చిన చదువుకుంటున్నారు. ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలకు ఫీజులు చెల్లించలేక కొంతమంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వెంటనే ఈ సమస్యను విచారించి నూతన ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని అన్నారు. నూతనంగా ఎలాంటి కూడా చర్యలు తీసుకోలేదు. ఎలాంటి భవనాలు నూతనంగా ఏర్పాటు చేయలేదు. ఆరోగ్య ఎట్లా ఉందో అదే పరిస్థితిలో ఉంది. కొన్ని గదులు అయితే పైకప్పు కేవలం రేఖతో నిర్మించబడి ఉంది. కొన్ని గదులలో రంధ్రాలు ఏర్పడ్డాయి. వర్షం వస్తే చాలామంది పేద విద్యార్థులకు ఇబ్బందికరంగా ఉంటుంది. చాలామంది గ్రామీణ ప్రాంతం నుంచి వస్తారు, 10వ తరగతి అయిపోయిన వెంబడే వస్తారు. వాళ్ళకు ప్రైవేట్ కళాశాలలో ఫీజులు చెల్లించలేక ఇబ్బంది పడి కొంతమంది 10వ తరగతి అయిపోయిన వెంటనే డబ్బులు లేక ఇబ్బంది పడి ఆర్థిక పరిస్థితులు ఏర్పడి నిత్యావసరకుల ధరలు పెరిగినాయి కాబట్టి సామాన్యుడు బతకడమే కష్టమైంది. కాబట్టి పేద విద్యార్థులు ప్రైవేట్ కళాశాలలో చదువుకునేకే పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మరియు కలెక్టర్ గారు ఇప్పటికైనా దీనిపైన చర్య తీసుకొని సమస్యను విచారించాలని చెప్పి, అక్కడ చాలా గదులలో ఇబ్బందిగా ఉంది, చదువుకోవడానికి ఇబ్బందిగా ఉంది, రంధ్రాలు ఏర్పడ్డాయి, అనేక ఇబ్బంది ఉంది. వర్షం వస్తే పిల్లలు ఎలా చదువుకోవాలి, అది ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితి ఉంది. కాబట్టి ఇది కొంచెం నూతన భవనం ఏర్పాటు చేస్తే, లేదా కనీసం దాని మైనర్ రిపేర్ అయినా చేయిస్తే చాలామంది బడుగు బలహీన పేద విద్యార్థులకు ఇబ్బందికరంగా కాకుండా ఉంటుంది. కాబట్టి ఈ సమస్యను వెంబడే విచారించాలని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. బీఎస్ఎఫ్గా జై భీమ్, జై భారత్.